హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి టిప్స్ అండ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను బ్యూటీ టిప్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో చాలా మందికి ఏంటంటే మొత్తం ఫేస్ మీద డెడ్ స్కిన్ ఉంటుంది కదా సో వైట్ హెడ్స్ ఉంటాయి బ్లాక్ హెడ్స్ ఉంటాయి సో మొత్తం మీరు ఎక్కడి నుంచైనా ఎండకెళ్ళొచ్చినా కానీ ఒక టూ త్రీ డేస్ స్క్రబ్బింగ్ చేసుకోలేదనుకోండి ఫేస్ అంతా ఇదిగా అవుతుంది కదా సో మన ఇంట్లో ఉండే సూపర్ ఇంగ్రీడియంట్ అనమాట ప్రతి ఇంట్లో తప్పకుంటాయి వీటితోనే ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తానండి దీంతో గనక మీరు నేను చెప్పినట్లు చేసినట్లయితే మీ ముఖము ఐదు నిమిషాల్లోనే చాలా నిగనిగలాడుతూ నిగలాడుతూ మెరిసిపోతుంది అనమాట డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది అలాగే ఈ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోయి స్కిన్ చాలా తేటగా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట సో అవి ప్రతి ఇంట్లో ఉండేవి అవి ఏంటనేది నేను చూపిస్తాను సో కాబట్టి సో మీకు ఈ బ్యూటీ టిప్ నచ్చితే లైక్ చేయండి ఓకేనా సో ఎందుకంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది అనమాట లేడీస్ యూజ్ చేయొచ్చు మగవాళ్ళు యూజ్ చేయొచ్చు ఓకేనా టీనేజర్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఆ రెమెడీ ఏంటనేది చూసేద్దాం పదే అండి ఫ్రెండ్స్ ఈ రెమెడీ కోసం మనకు కావాల్సింది ఏంటంటే కల్లుప్పు అనమాట క్రిస్టల్ సాల్ట్ అండి ఇక మీరు ఏ రాక్ సాల్ట్ అయినా వాడచ్చు నేను ఇక్కడ ఆశీర్వాద్ క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను సో ఒక స్పూన్ దాకా తీసుకున్నానండి మీ రిక్వైర్మెంట్ బట్టి అంటే మీకు కొంచెం చాలు అంటే హాఫ్ స్పూన్ అయినా తీసుకోవచ్చు సో మీరు దీన్ని ట్యాన్ అయితే బాగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఫేస్ మీద మీ చేతులు కనుక మీ కాళ్ళు ఇదంతా బాగా నల్లగా ట్యాన్ ఎక్కువ ఉంటే మో చేతులు మోకాళ్ళు అన్నిటికీ కూడా ఈ రెమిడీ అనేది యూజ్ అవుతుందండి ముఖ్యంగా ముఖం మీద డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది అలాగే వైట్ హెడ్స్ని అంటే మొహం ముక్కు మీద తెల్ల తెల్లగా వస్తాయి కదా సో వాటిని బ్లాక్ హెడ్స్ని అన్నిటిని కూడా రిమూవ్ చేసి ముఖం చాలా అందంగా నిగనిగలాడేలా కనిపించేలా చేస్తుంది అనమాట అలాగే టమాటా జ్యూస్ అనమాట టమాటా జ్యూస్ చూసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి సో అప్పుడు ఈ సాల్ట్ అనేది ఈ టమాటా జ్యూస్లో కరిగిపోతుంది అనమాట దీన్ని మనము ఫేస్కి అప్లై చేయాలన్నమాట సో ఫేస్కి బాగా అప్లై చేసేసి ఇచ్చేసి పది పదిహేను నిమిషాల తర్వాత చల్లటి వాటర్తో మీరు వాష్ చేస్తారు చూసారు కదండి రెమెడీ చాలా సింపుల్ కదా రాక్ సాల్ అంటే కళ్ళుప్పు అండ్ లెమ్ టమాటా అనమాట ఓకేనా మీరు కావాలి అంటే లెమన్ జ్యూస్ కూడా వాడచ్చు కాకపోతే లెమన్ అనేది అందరికీ పడదు కాబట్టి నేను ఇక్కడ టమాటా అనేది తీసుకున్నాను అనమాట టమాటా అయితే బాగా అందరికీ సెట్ అవుతుంది ఇంకేంటంటే మొహం మీద ఉండే మచ్చలు కూడా పోతాయి మీరు వన్ మంత్ పాటు ఏం లేదంటే ప్రతిరోజు ఇప్పుడు నేను చూపించాను కదా ఈ రెమెడీని ప్రతిరోజు చేయండి ఒక నెల పాటు ఒక్క మచ్చ కూడా మీ ఫేస్ మీద ఉండదు కడిగిన లాగా మీ ముఖం నిగనిగలాడుతూ నిగలాడుతూ ఉంటుంది అనమాట అండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సో ఎవరైతే మొహం మీద బాగా మొటిమలు ఉన్నాయి మాకు మచ్చలు ఉన్నాయి స్కిన్ అంత వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ బాగా బాగా లేదు అనుకున్న వాళ్ళు ఈ సింపుల్ టిప్ అని ప్రతిరోజు పడుకునే ముందు ఈ ప్యాక్ని అప్లై చేసుకొని ఓకేనా పెట్టైనా పడుకోండి లేదంటే ఒక పదిహేను నిమిషాల నుంచి కడుక్కొనేసి పడుకోండి చూడండి ఎంత బాగా తయారవుతుందో ఇప్పుడు నేను దీన్ని నా ఫేస్కి అప్లై చేసి మీకు చూపిస్తానండి ఓకేనా బాగా కరిగిపోయింది అనమాట సో మీరు దీన్ని ఈ విధంగా ఫేస్కి అప్లై చేయాలి ఓకే బాగా స్క్రబ్ చేయాలన్నమాట ఈ విధంగా స్క్రబ్ చేస్తే అస్సలు మచ్చ అనేది ఉండదు దీంట్లో ఉండే న్యాచురల్ బ్లీచింగ్ క అనేవి మీ ముఖాన్ని చాలా అందంగా మారుస్తాయి ఓకేనా మీరు ఇంకా కావాలంటే టమాటా తీసుకొని అయినా ఇలా రుద్దొచ్చు వద్దు అనుకుంటే మీరు హ్యాండ్తోనైనా మీరు ఈ విధంగా చేయొచ్చు అనమాట సో ఈ రెమెడీని మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో చూసాను నాకు కొన్ని మచ్చలు వచ్చాయి అందుకనేసి నేను ఈ మధ్య ఈ రెమెడీని అయితే స్టార్ట్ చేశాను రిజల్ట్ చాలా బాగుంది అందుకనేసి మీకు మళ్ళీ ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తున్నాను సో యూజ్ అవుతుంది కదా కనీసం ఇప్పుడున్న వాళ్ళు చూస్తే టెన్ మెంబర్స్లో ఎయిట్ మెంబర్స్ అయితే మచ్చలతోనూ మట్టిమలతోనూ ఏదో ఒక ఫేస్ సమస్యలతో బాధపడుతుంటారు కదా సో కాబట్టి మీరు తప్పకుండా యూస్ చేయండి ఓకేనా మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే మీరు నార్మల్ సాల్ట్ నేనే యూజ్ చేయండి కాకపోతే రాక్ సాల్ట్ అయితే మీకు బాగుంటుందన్నమాట ఇంకా ఏంటంటే ముఖం బాగా ఉబ్బరిస్తూ ఉంటుంది కదా చెమటలు పడుతుంటాయి అది కూడా ఈ రాక్ సాల్ట్ అనేది తగ్గించేస్తుంది అనమాట ఈ ప్రాబ్లమ్ని కూడా చూసారు కదా మీకు రియల్టీ రుద్దుతూ ఉంటేనే తెలుస్తుంది కదా స్కిన్ ఎంత తేటగా ఉందో ఇలా చేయాలండి ఒక పది పదిహేను నిమిషాలు ఈ విధంగా రుద్దేసేసి బాగా ఆరనిచ్చేసి చల్లటి నీటితో కడిగేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగా తయారవుతుంది అంతెందుకని ఒక్క వన్ వీక్ వాడి చూడండి మీకు రిజల్ట్ అనేది డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది సో నేను అన్ని బ్యూటీ టిప్స్ కూడా మంచిగా వర్క్ అయ్యేటి మీకు షేర్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ నేను నా మీద ట్రై చేసి బాగుంటేనే మీకు సజెస్ట్ చేస్తాను సో డోంట్ వరీ ఏదైనా ఓపిక ఉండాలి ఒకసారి చేసి రెండుసార్లు చేసి రాలేదు మీరు చెప్పింది ఫేక్ అంటే నేను ఏం చేయలేదు ఎందుకంటే అది వాడుతూ ఉంటేనే తెలుస్తుంది ఓకేనా న్యాచురల్ అనేవి కొంచెం లేట్గా చూపిస్తాయి కానీ మంచి రిజల్ట్ అనేవి ఉంటాయి మీరు కాస్ట్లీ మీకు అప్పటికప్పుడు కావాలని కాస్ట్లీ క్రీమ్స్ అది వాడి డబ్బులు వేస్ట్ చేసుకొని మీరు ఫేస్ని అంత పాడు చేసుకునే కన్నా సో ఇలాంటి న్యాచురల్ ట్రిప్సే బెటర్ అనమాట ఎవరు కానీ ఒక్కసారి తెల్లగా మారిపోరండి ఏంటంటే ఉన్న స్కిన్ కన్నా మంచిగా ఉంటుంది అనమాట అంతే గ్లోయింగ్గా ఉంటుంది ఓకేనా ముఖంలో కళ అనేది ఇంపార్టెంట్ ఈ విధంగా మీరు పది పదిహేను నిమిషాలు రుద్దాలన్నమాట ఓకేనా సో ఇది ఆరిన తర్వాత చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత నేను కడుక్కొని వచ్చాను మామూలు వాటర్తోనే సో చాలా గ్లోయింగ్గా ఉంది కదా సో బాగుంటుందండి లైట్గా కొంచెం చిమ్ చిమ్గా అంటే కొంచెం లైట్గా కొందరికి పింపుల్స్ అట్లా ఉన్నది కొంచెం మండినట్టుగా ఉంటుంది బట్ ఏమీ కాదు డోంట్ వరీ ఓకేనా మీకు మరీ ఎక్కువగా ఉంటే మీరు వెంటనే కరిగేసేసేయండి ఓకేనా ఆల్మోస్ట్ పడుతుంది ఇన్ కేస్ మీకు అది పట్టలేదు కొంచెం మంటగా ఇదిగా ఉంది అనుకుంటే మీరు వెంటనే వాటర్తో కరిగేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెమెడీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి సో ప్లీజ్ లైక్ చేయండి మీరు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి ఈ బ్యూటీ టిప్స్ ఇంకా అప్లోడ్ చేయాలి మంచి మంచిగా ఆ ఫీల్ అయితే నాకు వస్తుంది సో అందుకని అడుగుతున్నాను సో పో ఏదేం లేదు లైక్ చేయడం వల్ల సో సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో దేనికైనా ఒకసారి సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ కదా సో సపోర్ట్ లేకపోతే నేను కానీ ఎవరు కానీ ఏం చేయలేము కాబట్టి ఓకేనా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనదంతా ఒక యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి సో ఒకరికొకరు హెల్ప్ చేయాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక బ్యూటీ టిప్తో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్